బీజేపీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లకు వరాలు ప్రజలపై భారాలు అన్నచందంగా ఉందని గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శి జంగాల అజయ్ హెద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ లో ప్రత్యేక హోదా, విశాఖ సీల్డ్, కడప ఉక్కు, రాయలసీమకు ప్రత్యేక పెగాజీ తదితర అంశాలు లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. బడ్జెట్ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యత ఉంది తప్ప పేద మధ్య తరగతి ప్రజలకు మేలు చేసే విధంగా లేదని విమర్శించారు. నితీష్ కుమార్ ని, చంద్రబాబుని సంతృప్తి పరచాలనేటటువంటి దాంతో వాళ్ళకు కొన్ని, మనకి రాజధానికి 15,000 కోట్లు సమకూర్చడం జరిగింది అని, అసలు కీలకమైనటువంటి అంశాలలోకి ఈ రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మాటవలసి కన్నారు తప్ప ఇంత నిధులు కేటాయిస్తున్నామని చెప్పి స్పష్టమైన గ్యారంటీని నిర్మలా సీతారామన్ గారు ఇవ్వలేదనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇక కార్పొరేట్లకి రెడ్ కార్పొరేట్ పరిచి కార్పొరేట్ శక్తులకి పూర్తి స్థాయిలో మేలు జరిగే పద్ధతుల్లో కార్పొరేట్ కలర్ కోటింగ్ ఇచ్చి ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం బడ్జెట్ రూపంలో మరొకసారి కార్పొరేట్లకి పెద్ద పీట వేసి పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి మొండి చేయి చూపించడం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈ దేశ అభివృద్ధికి కావలసినటువంటి అనేక రంగాలకు సంబంధించి నిర్లక్ష్యం చేయబడింది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో తగినటువంటి పద్ధతుల్లో నిధులు లేకపోవడం స్పష్టంగా కనపడుతూ ఉంది. అలాగే రైతన్న ఆర్తనాదాల నుంచి బయటపడేటటువంటి పద్ధతుల్లో ఈ బడ్జెట్లో ఏమి కూడా గ్యారంటీ అనేది లేకపోవడం కనపడుతూ ఉంది. అలాగే మన రాష్ట్రంలో సంబరాలు పడుతూ ఉన్నారు. అమరావతి రాజధాని ఇవ్వటం వాళ్ళ ధర్మం, ఇచ్చి తీరాలి. దాంతోపాటు ఇంకా విస్తృతమైనటువంటి ప్రయోజనం జరగాలంటే ఏపీకి ప్రత్యేక తరగతి హోదా డిమాండ్ చేయాలి, దాన్ని మనం సాధించుకు తీరాలి. ఆ వైపున ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాను.